ఒకవైపు పంజాబ్ సీఎంకు ఎస్ఎఫ్జే ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది మరోవైపు నిన్ను చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్కు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపుతోంది పంజాబ్ రాష్ట్రంలోని స్వర్ణ దేవాలయం నుంచి బలగాలను ఉపసంహరించుకోకుంటే మాజీ ముఖ్యమంత్రి కు పట్టిన గతే నీకు పడుతుందంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్కు సిక్స్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్జే సంస్థ తీవ్రంగా హెచ్చరించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి కారు కారుబాంబు దాడిలో హత్యకు గురయ్యారు తమ వార్నింగ్ ను లైట్గా తీసుకుంటే తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ ఎస్ఎఫ్జే వీడియో కూడా రిలీజ్ చేసింది ఆ సంస్థ చీఫ్ గురు పట్వంత్ సింగ్ పన్ను ఈ వీడియోలో మాట్లాడాడు పంజాబ్ సీఎం ముందు కొన్ని డిమాండ్లను పెట్టాడు దేవాలయం నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని ఖలిస్తానీ అనుకూలవాదులకు వ్యతిరేకంగా నడుచుకోవడం మానుకోవాలన్నాడు అలాగే ఖలిస్తానీ రెఫరెండంపై ఓటింగ్ తేదీని అకల్ తఖ్త్ వద్ద ప్రకటిస్తామన్నాడు సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆదివారం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు ప్రార్థనల తర్వాత అకల్ తఖ్త్ జతీందర్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు దుండగుల నుంచి బెదిరింపు లేఖ అందింది కొద్ది రోజుల క్రితం పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలను కొందరు దుండగులు కాల్చి చంపారు అతన్ని చంపినట్టే నిన్ను కూడా చంపుతామంటూ సల్మాన్ ఖాన్కు వార్నింగ్ లెటర్ వచ్చింది సల్మాన్ సలీం ఖాన్ను కూడా చంపేస్తామంటూ ఆ లేఖలో హెచ్చరించారు ఉదయం జాగింగ్కు వెళ్లిన సల్మాన్ తండ్రి ఒక బెంచ్పై కూర్చున్నాడు అక్కడే ఆయనకు వార్నింగ్ లెటర్ అందింది ఈ లేఖను చదివిన తర్వాత సల్మాన్ ఖాన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సల్మాన్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు దర్యాప్తు ప్రారంభించారు సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు పర్సనల్ సెక్యూరిటీను కూడా పెంచింది మహారాష్ట్ర సర్కార్ సల్మాన్ ఖాన్ గతంలో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఈ వ్యవహారంలో బిష్ణోయ్ తెగకు చెందినవారు సల్మాన్కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు బిష్ణోయ్ తెగ కృష్ణ జింకలను దైవ స్వరూపాలుగా భావిస్తాయి ప్రాణప్రదంగా చూసుకుంటాయి సిద్ధూ మూసేవాలా కేసులో కీలక నిందితుడిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కూడా ఈ తెగకు చెందినవాడే ఇతడు గతంలోనే సల్మాన్ను చంపేస్తానంటూ బహిరంగంగా ప్రతిజ్ఞ కూడా చేశాడు ఈ నేపథ్యంలో సల్మాన్కు తాజా బెజరింపు లేఖ వెనుక లారెన్స్ గ్యాంగ్ హస్తముండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి